బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్. అస్సలాము అలైకుమ్ వైర్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండండి. మళ్ళీ ఈ వైరస్ ఏంటో, అల్లా వైరస్ని రక్షించు. ఆమీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఈరోజు చూడండి, చికెన్ 65 చేస్తున్నాను. అర్ధ కిలో చికెన్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు పెద్దగైనా కట్ చేసుకోండి, చిన్నగైనా కట్ చేసుకోండి. అందులోకి ఒక ఎగ్, 2-3 పచ్చిమిరపకాయలు మిక్సీలో పట్టేశాను. కార్న్ఫ్లవర్ కలర్ ఉంటే వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. అల్లం వెల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు లైట్, రవ్వ అంత వేయండి. వేస్తే వేయండి, లేకపోతే లేదు. కరివేపాకు కట్ చేసేస్తాను. కొత్తిమీర, పుదీనా కట్ చేశాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్, ఇది కూడా ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా అవసరం లేదు. వెనిగర్, చిల్లీ వెనిగర్, పచ్చిమిరపకాయ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇవన్నీ మిక్స్ చేసి ఒక అరగంట అలాగ ఉంచేస్తాను. కలిపేసుకున్నాను. మీకు ఇంకా కలర్ ఎక్కువ కావాలంటే రెడ్గా ఇంకా కొంచెం వేసుకోవచ్చు. నేను అంత వేయట్లేదు, కలర్ తింటే ఎంత మంచిది కాదు. మీకు చూపించడానికి వేసాను, అన్నీ మిక్స్ చేశాను. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, కొంచెం తక్కువైంది. కొంచెం లైట్గా ఉప్పు ఉప్పుగా ఉండాలి, వేపేసరికి ఉప్పు ఎగిరిపోద్ది. ఆ తర్వాత వేపేటప్పుడు చూపిస్తాను. కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టేస్తాను. తర్వాత ఇలా చాకుతో కొంచెం కొట్టుకుంటాను. ఉప్పు కారం లోపల మంచిగా పోయింది. అరగంట అయిపోయింది, చికెన్ మంచి ఉప్పు కారం పట్టింది. ఇప్పుడు నూనె వేడి చేశాను. బిస్మిల్లా, డీప్ ఫ్రై చేస్తాను. ఇవన్నీ ఫ్రై చేశాక చూపిస్తాను. ఒక పక్క వేగిపోయింది, ఇంకో పక్క తిప్పేసేసి తీశాక చూపిస్తాను. ఒక ట్రిప్ తీసేసాను. తీసాక చూపిస్తాను. ఇప్పుడు ఈ నూనెలో సన్నగా దరుక్కున్న పెద్ద ఉల్లిపాయ, ఒక ఎల్లిపాయ, ఇవి వేసి ఎంపుతాను. నూనె కొంచెం తీసాను, మరీ ఎక్కువ అవుద్ది. తర్వాత నిమ్మకాయ రసంలో నానబెట్టాయి పచ్చిమిరపకాయలు, ఇవి కూడా వేసేస్తాను. కొంచెం ఉప్పు వేసి ఏంపుతా, తొందరగా ఫ్రై అవుతుంది ఉల్లిపాయలు. ప్యాజ్ ఫ్రై హోజారా, అబ్ లాస్ట్ని కరివేపాకు. అయిపోయిన తాలింపు బంద్ చేస్తున్నా గ్యాస్. ఇప్పుడు లాస్ట్లో ఈ చికెన్ బిస్మిల్లా కలిపించేయాలి. కొంచెం నూనె ఎక్కువ ఉన్నా పర్వాలేదు, ఆ నూనె వేసుకొని కూడా మనం అన్నం కలుపుకొని తినవచ్చు. ఓకే, ఇలా మిక్స్ చేసేయటమే. మిక్స్ చేసేసాను, చాలా టేస్టీగా ఉంది. 2-3 ముక్కలు తినేసాను నేను. ఇంకా నోట్లో నీళ్ళు వస్తాను, ఇంకా తినాలనిపిస్తుంది. కానీ పిల్లలకు ఉంచాలి కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.